అయ్ ఈ 5 రూపాయలతో నీలుకేదైనా బొమ్మ కొనిద్దాం. అయ్ అయ్ అన్న టోపీ అన్న ఆయన మర్చిపోయాడు. రాన్న నీలు ఎక్కడ పైన టీవీ చూస్తుందమ్మా కాటిరివు తినడానికి ఏమైనా పెట్టావా రొట్టె పాలు అడిగిందమ్మా ఇచ్చాను చేతికేమైందమ్మా నొప్పిగా ఉంది ఏమైనా గుచ్చుకొని ఉంటుంది వండి తీస్తాను స్టూడియో నుంచి నువ్వు మీ నాన్నకి ఫోన్ చేసావా ఎవరు చెప్పారు నాకంతా తెలుసు ఎందుకు ఆయన తోటి మాట్లాడతావు బోర్ కొడుతుంది వచ్చి తీసుకెళ్ళండి డాడీ అని చెప్పాను మీ నాన్న చాలా మోసగాడమ్మా అక్కడికి నువ్వు వెళ్ళకూడదు లేదు ప్రేమగానే మాట్లాడారు అవును చాలా ప్రేమగా మాట్లాడతావు అబ్బా నొప్పిగా ఉంది మమ్మీ నువ్వు కదలకుండా ఉండు అన్ని వేషాలు నిన్ను నా నుంచి దూరం చేయడానికి ఈ వయసులో నీకు చెప్పినా అర్థం కాదు కానీ చెప్పక తప్పదు మీ నాన్న వేరే దాన్ని ఉంచుకున్నాడే అది తెలుసా నీకు లేదు వేరే పెళ్లి చేసుకున్నా అని చెప్పారు అది కూడా చెప్పాడా బుద్ధి లేకపోతే సరే ఏ నువ్వు కూడా అశోక్ అంకుల్ని పెళ్లి చేసుకుంటావంటగా నాన్సెన్స్ ఎవరు చెప్పింది నీకు పేపర్లో చూసా ఫోటో కూడా ఉంది మమ్మీ నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నన్ను ఎవరు చూసుకుంటారు నేను నిన్ను వదిలి వెళ్ళనమ్మా నువ్వు నా ప్రాణం మనల్ని ఎవరు విడదీయలేరు నేను ఎప్పుడు నీతోనే ఉంటాను సరేనా ప్రామిస్ ప్రామిస్ ఒక నిమిషం హలో ఎవరు మాట్లాడేది హాయ్ రేణు ఇట్స్ మీ ఎవరు నేను హాయ్ అశోక్ వాట్ ఎ సర్ప్రైజ్ నువ్వు ఎప్పుడు వచ్చావు జస్ట్ నౌ నెక్స్ట్ వీక్ కదా షెడ్యూల్ అవుతుందని చెప్పావు నిన్ను చూడకుండా ఉండలేక షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని వచ్చేసా ఏ అబద్ధం నిజంగా మన ఇద్దరికి ఎప్పుడు పెళ్లి అవుతుందా ఎప్పుడు ఫస్ట్ నైట్ జరుగుతుందా అని ఉంది నాకు ఏయ్ రేణు నిజంగా ఐ యామ్ వెరీ సీరియస్ మన పెళ్లి ఎప్పుడు హలో రేణు త్వరలోనే చెప్తాను ట్రై టు అండర్స్టాండ్ నీ కోసం ఎంతగా ఎదురు చూస్తున్నానో తెలుసా నీకు అలా అనిపించట్లేదా నేను కూడా నిజమా అయితే ఇప్పుడే చేసేసుకుందాం ఏయ్ నీకు ఎప్పుడు ఈ పెళ్లి కోలేదా అయినా ఇల్లావా ఆహా పాపం దేనికోసమని షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని వచ్చావా ఎక్కడ కలుద్దాం ఐల్ కమ్ షూర్ భలే ఉన్నారా నువ్వు ఓ ఉటా సింగ్ ఖానా రెడీ అందరూ
త్వరగా టాయ్ టొట్టడాయ్ ముదుర్రా నువ్వు రా వెళ్దాం రా తొందరగా రా నీలు ఇదిగో తాళం ఈ కార్ త్వరగా రా సెపరేటే అన్న పిల్లని ఎత్తుకెళ్తున్నాడే ఇంకేముంది నా 100,000 రూపాయలు వచ్చినట్టే లెటర్ బాక్స్ వేసి వెళ్ళిపోదాం ఇదే స్పాట్ జాగ్రత్తగా చూడు. ఏయ్ మామా మంచి చోటే చూసావు కానీ మనం జాగ్రత్తగా డీల్ చేయాలా. మెల్లగా మాట్లాడరా గోర్ఖకి డౌట్ వస్తుంది. 1 గంటకి గోర్ఖ భోజనానికి పోతాడు మనం కారులో పాపను ఎత్తుకుపోదాం అన్నావు గోర్ఖగాడు ఇప్పుడే వెళ్ళిపోతున్నాడు మన ప్లాన్ అమలు చేద్దామా? ఏచి నోరుమీరా ఎక్కడికి వెళ్ళాడు ఈ జుట్టోడు? వాడు అసలే గాంజా అయిపోయాడు రా ఎక్కడో కూర్చొని దమ్ము కొడుతుంటాడు. వాడిని నమ్ముకొని పెద్ద ప్లాన్ వేసావు వర్కౌట్ అయ్యేటట్లేదు చూద్దాం. మన ఇద్దరం ఆ పాపను ఎత్తుకెళ్ళాక లెటర్ ఇవ్వమన్నాను. నేను లోపలికి పోయి ఒకసారి గాలించరానా? నువ్వు ఒకటి నోడుకొచ్చినట్టు మాట్లాడతావు. నా చేతికి దొరకని చచ్చాడు. సరే వదిలే టెన్షన్ పడ మాకు. వాడెవడో స్కూటర్ మీద వచ్చాడు మన్నే చూస్తున్నాడు రా. ఏయ్ ఎవరయ్యా మీరు? ఎవరు కావాలి? ఇక్కడ నిలబడకూడదు వెళ్ళండి. పోతున్నాం సార్. ఇంటికి ఇంకో కుక్కలాగా ఉన్నాడు కలవడానికి వస్తున్నాడు. నాకు కూడా కారు నడపడం నేర్పుతావా? నీలు నీ కారు నడపడం రాదా? ఆహా ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? మీ ఇల్లు ఎక్కడరా? తెలీదు. అయ్యి కూలింగ్ గ్లాస్ అమర్ నువ్వు పోతూ ఉండు నాకు నచ్చిన ప్లేస్ రాగానే చెప్తా. అమర్ ఇటు పోదాం. ఈ తోటలోకి పోదాం. హాయ్ మామిడి తోట. ఏంటన్నా క్లచ్ మీద కాలేసావా? అదేం లేదురా. అన్నా కారు తోడడం రాదంటే ముందే చెప్పొచ్చుగా. నేను చూస్తే గానీ కదలేట్లేదు. చే బండికి ఏమైందో తెలియట్లేదురా. బ్యానెట్ ఓపెన్ చేయన్నా ఏమైందో చూద్దాం. అది సంగతి పెట్రోల్ అయిపోయింది. రే పులి డిక్కీలో క్యాన్ ఉంటుంది చూడు. సరే అన్నా.